అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సరిలేరునీకి ఎవరు పాటలను ఇంత బాగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ మంత్లో ప్రతి మండే ఒక్కొక్క పాటతో మీ ముందుకు వచ్చాం. ఎవ్రీ మండే ప్రతి పాటని మీరు ఇంత బాగా రిసీవ్ చేసుకుని టిక్ టాక్స్లో వాటిని బాగా వీడియోస్ చేస్తూ ట్రెండ్ చేశారు. సో వీఆర్ సో హ్యాపీ. అలాగే లాస్ట్ మండే రిలీజ్ అయిన సరిలేరునీకి ఎవరు యాంథమ్ను కూడా ఒక పెట్రియాటిక్ ఫీల్లో రిలీజ్ కంపోజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ మండే అంటే ఆల్బమ్లో చివరి పాట. సో ఈ మండే ఒక మంచి పార్టీ సాంగ్ మీ ముందుకు రాబోతుంది, మహేష్ గారు తమన్నా గారి పాట. దీంట్లో ఏంటంటే ఈ పాట స్పెషల్ ఏంటంటే నేను ఒక ఎన్డీటీవీలో ఎప్పుడు ఒకసారి చూశాను, ఆర్మీతో కొంతమంది సినిమా స్టార్స్ని తీసుకెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించుతూ ఉంటారు. ఇది రియల్గా నేను చాలా టీవీ షోస్లో చూశాను. దాన్ని ఇన్స్పైర్ అయ్యి మా ఈ సినిమాలో కూడా ఒక తమన్నా ఒక సినిమా స్టార్ లాగే వచ్చి ఆర్మీతో ఇంటరాక్ట్ అవుద్ది. అక్కడ వచ్చి ఒక సరదా పాట ఇది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా చోట్ల ఇదేదో ఐటమ్ సాంగ్ అని అలా ఇలా అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఐటమ్ సాంగ్, ఒక మంచి పార్టీ సాంగ్, మంచి జోష్ సాంగ్ ఇది. సో ఇది కూడా ఈ మండే కూడా ఎవ్రీ మండే లాగే మీరంతా ఎగ్జైట్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో వన్స్ అగైన్ కొత్త సంవత్సరాలకు వెళ్లే ముందు మీ గోల్స్, మీ అంబిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇయర్ సంక్రాంతికి నాకు మర్చిపోలేనట్టు ఇచ్చిన ప్రేక్షకులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వచ్చే సంక్రాంతికి మళ్ళీ మీకు అంతే ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా అంతకు మించి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక న్యూ కైండ్ ఆఫ్ దీంట్లో మీ ముందుకు రాబోతున్నారు. అలాగే విజయశాంతి గారు 13 ఇయర్స్ తర్వాత ఆవిడ కంబ్యాక్ ఉండబోతుంది. అలాగే చాలామంది ఆర్టిస్టులు చాలా మంచి మంచి వీటితో మీ ముందుకు రాబోతున్నాం. సో ఈ ఇయర్ 2020 సంక్రాంతి కూడా గోయింగ్ టు బి స్పెషల్. డోంట్ మిస్. సరిలేరు నీకెవరు, జాన్ లెవెన్త్. థ్యాంక్ యూ. అని విసుగు పడుతూనే వాటెవర్ అని వదిలేసి ప్రాబ్లమ్స్ లేని లైఫ్ లేదండి ఫాలో అయిపోవా తల్లిని. హలో బిజీ పీపుల్, వాట్స్ అప్, ఎలా ఉన్నా? థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు వెయిట్ చేశారు. నాకు తెలుసు ఎపిసోడ్ ఎప్పుడు అని మీరు అడిగే లోపల నేను చెప్తా. December 31st రాత్రి 12 AM అంటే జాన్ ఫస్ట్కి వెళ్ళిపోయి ఉంటాం అప్పటికి. సో ప్రాపర్ న్యూ ఇయర్స్ నైట్ మహాదల్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేయండి. మంచిగా నవ్వుకోండి. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ 2020.